ఎస్ రైట్ కేశవ్ గారు మీరు అన్నది 100% నిజం. అయితే ఇంకొక విషయానికి మనం వద్దామండి. ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు డొమ్మా కొట్టారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ అన్నారు పంజాబ్ ప్రయోజనాల పట్ల శ్రద్ధ చూపట్లేదు అందుకే సమావేశానికి వెళ్ళట్లేదని. అయితే మనం ఏపీకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు అసలు స్పెషల్ ప్యాకేజ్ ఏంటి, ప్రత్యేక హోదా ఏ, కేంద్రం మెడల్ వంచైన ప్రత్యేక హోదా సాధిస్తామని చాలా గట్టిగా చెప్పిన ఆయన ఆ విషయాన్ని మరిచారా. మరి పంజాబ్ ప్రయోజనాల పట్ల శ్రద్ధ చూపించట్లేదు కాబట్టి ఈ సమావేశానికి హాజరు కాలేదని దేశానికి ఎలుగెత్తి చాటారు భగవంత్ మాన్ సింగ్. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇవన్నీ ప్రత్యేక హోదా సాధించడాలు మెడల్ వంచడాలు ఇవన్నీ ఏంటంటే గాలి మాటలు నీటి మూటలు అన్నమాట. వీటిని పట్టుకోవడానికి కూడా సాధ్యం కాదు. ఆ దశ అంతా కూడా దాటిపోయింది. అయితే నీతి ఆయోగ్ విషయం ప్రస్తావించారు కాబట్టి నీతి ఆయోగ్ అనేది స్పష్టంగా ఈ దేశంలో కనీసం 5 ఏళ్ల పాటు, ఎందుకంటే పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం కోసం ప్లానింగ్ కమిషన్ వర్క్ చేస్తూ ఉండేది. ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా దేశంలో అభివృద్ధిని ఏ దిశగా మరల్చాలి అనేటువంటి విషయాలపైన అధ్యయనం జరిగేది. అనేక మంది ఆర్థిక రంగ నిపుణులు, మేధావులు వాళ్ళందరినీ కూడా ఈ చర్చల్లో ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ప్లానింగ్ కమిషన్ అలానే ఫైనాన్స్ కమిషన్, ఎందుకంటే ఆర్థిక సంఘం ఇచ్చేటువంటి ఆర్థిక వెసులుబాటు అంశాలను దృష్టిలో ఉంచుకొని కూడా నిర్ణయాలు కొన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా దేశంలో పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి ఒక వ్యవస్థ మొదలైంది. స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయానికి పెద్దపీట వేయాలని, తర్వాత పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయాలి, ఆ విధంగా చేశారు కూడా. ఎందుకంటే వ్యవసాయానికి పెద్దపీట వేయాలన్నప్పుడే పెద్ద పెద్ద డ్యాములకి శంకుస్థాపనలు జరిగింది. నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర నుంచి బాక్రానంగల్ ప్రాజెక్టు వరకు అన్నీ కూడా ప్రణాళిక సంఘం చేసినటువంటి అధ్యయనాల ఆధారంగా వచ్చినటువంటి అంశం. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది ఈ నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చి. నీతి ఆయోగ్ ఈ దేశ పరిస్థితుల్ని, స్థితిగతుల్ని, ఆర్థిక వనరుల్ని, రూపురేఖల్ని, అభివృద్ధి ఫలాల్ని, రూపురేఖలన్నింటినీ కూడా మార్చేసేటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఒక్కటైనా తీసుకుందా? ఈ దేశానికి దిశానిర్దేశం చేయడంలో ఈ రంగంలో సక్సెస్ సాధించిందని చెప్పడానికి నీతి ఆయోగ్ సక్సెస్ రేటుని ఏ విధంగా ఈ ప్రభుత్వం అంచనా వేస్తుంది ఎక్కడా కూడా ఒక స్పష్టమైనటువంటి విధం లేదు. ఇంకోటి ఏంటంటే ఆర్థిక రంగ నిపుణులు, మేధావులు, అలానే ఆయా రంగాలకు సంబంధించినటువంటి మేధావుల్ని భాగస్వాములు చేయాల్సినటువంటి చోట కేవలం ముఖ్యమంత్రుల్ని పెట్టి అంటే మేము నిధులు ఇస్తాము, మీరు మా నియంత్రణలో ఉండాలనేటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థగా నీతి ఆయోగ్ని రూపొందించారనేటువంటి నిరసనని అన్ని రాష్ట్రాలు, దాదాపుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానివన్నీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కావచ్చు, భారీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రస్తావనలు కావచ్చు, వేటిని కూడా నీతి ఆయోగ్ సమావేశాల్లో బీజేపీయేతర రాష్ట్రాల్లో ముఖ్యంగా వేటిని కూడా అమలు చేయలేదు, వాటికి ఆమోదం తెలపలేదు, కావాల్సిన నిధుల కేటాయింపులు చేయలేదు, అనేక రకాల కుంటి సాగులు పెట్టడం ద్వారా వాటిని అడ్డగించినటువంటి పరిస్థితి ఉంది. దానిలోనే మీరు చెప్పినట్టుగా ప్రత్యేక హోదా అనేటువంటి అంశం, ఒకవైపు నీతి ఆయోగ్ మాకు సంబంధం లేదని చెప్తుంది, ఇంకోవైపు ఫైనాన్స్ కమిషన్ కండిషన్స్ పెట్టింది అంటది. కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ పాండిచ్చేరి దగ్గర నుంచి అనేక పుదుచ్చేరి దగ్గర నుంచి అనేక చోట్ల ప్రత్యేక ప్యాకేజీల ప్రస్తావన లేదంటే ప్రత్యేక హోదాల ప్రస్తావన భారతీయ జనతా పార్టీ మాత్రమే చేస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసి ప్రజలు కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకే 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని బాయ్కాట్ చేయాల్సినటువంటి అనివార్యమైన స్థితి. కానీ వాళ్ళ కండిషన్స్, వాళ్ళ రీజన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక లెటర్ రాశారు, వేరే కారణాల వల్ల నేను అటెండ్ కావలేకపోతున్నాను, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ వీళ్ళు అటెండ్ అవుతారంటే వాళ్ళని కూడా మేము అంగీకరించి ముఖ్యమంత్రి నేరుగా రావాలనేటువంటి ప్రస్తావన రిప్లై కేంద్రం నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నీతి ఆయోగ్ సమావేశం ఎంత అందంగా జరుగుతుందని మనం భావించాలి. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ప్రతిపాదనల గురించి చర్చించాలంటే ముఖ్యమంత్రి చేసేది కేవలం రాజకీయ ప్రకటనగానే ఉంటుంది. కానీ ఆ అంశాలపైన అధ్యయనశీలతో కూడినటువంటి ప్రస్తావన, పూర్తి స్థాయి సమగ్ర విశ్లేషణ చేయగలిగేటువంటి అవకాశం ఆయా రంగాల్లో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఐఏఎస్లు ఆల్రెడీ దాని మీద వర్క్ చేసినటువంటి, ఆ ప్రాజెక్టుల మీద వర్క్ చేసినటువంటి అధికారులకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. అటువంటి వాళ్ళు సమావేశానికి హాజరవుతారంటే కూడా లేదు ముఖ్యమంత్రి రావాలి అని చెప్పి తిరస్కరించా, అలాంటి రీజన్తో మమతా బెనర్జీ అటెండ్ కానటువంటి పరిస్థితి, అలానే హెల్త్ రీజన్స్తో అశోక్ గెహ్లాట్ అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ సీఎంగా ఉన్నటువంటి ఆయన వెళ్ళనటువంటి పరిస్థితి, అంటే వాటికి కూడా ఎక్సెప్షన్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో 9 మంది సీఎంలో 7 ఉద్దేశపూర్వకంగా బహిష్కరించారు, మరొక 2 అనివార్య కారణాల వల్ల రాలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలు మినహా 9 రాష్ట్రాలు బహిష్కరించినట్టుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి వారికి మరొక అవకాశం ఇస్తారా, లేదా వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళని మినహాయించి మిగతా రాష్ట్రానికి మాత్రమే అభివృద్ధి ప్రణాళికలను నీతి ఆయోగ్ నిర్దేశిస్తుందా? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అందుకనే ఇదొక రాజకీయ పరమైనటువంటి
ఆకాంక్షలు లేదా ప్రయోజనాలను సాధించే దిశగా ఆయా రాష్ట్రాల రాజకీయ అధినేతలను లొంగదీసుకునేటువంటి వేదికగా మారుతుంది తప్పితే ప్రజా ప్రయోజనం ఇందులో ఉన్నది శూన్యం. అలానే ప్రాజెక్టులకు సంబంధించి ఏ ప్రతిపాదన చేసినా కానీ ఒక్కదాన్ని కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్పేది అందుకే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఇది ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండి మేము చేస్తాం. అలానే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండి ఆల్రెడీ నిర్మాణం పూర్తవుతుంది మాకు నిధులు ఇవ్వండి అనేటువంటి ప్రతిపాదనలు నీతి ఆయోగ్లోనే పెట్టారు కానీ ఎక్కడా కూడా ఇవి యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. కావాల్సినటువంటి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అనేక విభజన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు వెనుకబడినటువంటి రాష్ట్రాలకు సంబంధించిన నిధుల కేటాయింపుల విషయంలో కూడా నీతి ఆయోగ్లోనే మాకు ఈ రాష్ట్రాలకి ఈ నిధులు కావాలి మాకు ఈ హామీలు ఇచ్చారు ఇంతవరకు అమలు చేయలేదు అనేటువంటి ప్రతిపాదన చేశారు వాటికి ఇంతవరకు అతీగతి లేదు. కాబట్టి ఈ శుష్క వాగ్దాలు శూన్య హస్తాలు అన్నట్టుగా ఈ సమావేశాలకు వెళ్ళి ఏం చేయాలనేది ఈ ముఖ్యమంత్రులు వేస్తున్నటువంటి ప్రశ్న. దీనికి ప్రధానమంత్రే సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఓవరాల్గా ఏంటంటే ఆర్థిక రంగ నిపుణులు కూడా చెబుతుంది నీతి ఆయోగ్ అనేది కేవలం ఒక రాజకీయ ప్రయోజనాలను సూచించేటువంటి వేదికగా మారిన తప్పితే గతంలో జరిగినట్టుగా స్పష్టమైనటువంటి క్షేత్రస్థాయి అధ్యయనాల ద్వారా ప్లానింగ్ కమిషన్ ముఖ్యంగా ప్రణాళికా సంఘం చేసినటువంటి సిఫార్సుల తరహాలో నీతి ఆయోగ్ నుంచి ఒక్క ప్రయోజనవంతమైనటువంటి నిర్ణయం కూడా రాలేదు అనేటువంటి విమర్శని ఎదుర్కోక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చుకుంటారో వేచి చూడాలి. బహిష్కరించడం అనేది పెద్ద కష్టమైనటువంటి అంశం ఎందుకంటే నితీష్ కుమార్ ఈరోజు ఒక మాట చెప్పారు అసలు రాష్ట్రాల ఆకాంక్షల్ని ఆమోదించకుండా మీ ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకునేదానికి ఆ సమావేశాల్లో మేము పాల్గొని అంటే మేము కూడా డూడు బస్వన్లా తలూపాం అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది తప్పితే ఉపయోగం లేదు. ఈరోజు దేశంలో కొత్త పార్లమెంటు భవనం కట్టడానికి ఉన్నటువంటి అవసరం కానీ అగత్యం కానీ ఏంటి అనేదాన్ని ఒక స్పష్టమైనటువంటి వివరణ ఒక్కటైనా కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగింది అనేటువంటి ప్రశ్నను ఆయన రైజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఒక చారిత్రకమైనటువంటి బిల్డింగ్ 100 ఏళ్ల హిస్టరీ ఉంది దానికి. ఆ భవన నిర్మాణం వెనక అనేక రకాల చారిత్రక సంఘటనలు సందర్భాలు ఉన్నాయి. అలానే ఆ భవనంలో కూర్చుంటే వచ్చేటువంటి ఎమోషన్ వేరు. వీటన్నిటినీ పక్కన పెట్టేసి కొత్త భవనం కట్టాలనేటువంటి సంకల్పం కొత్త చరిత్రను రాయాలి ఈ దేశానికి కొత్త దిశానిర్దేశం చేయాలనేటువంటి పేరుతో కొత్త చరిత్ర పేరుతో చేస్తున్నటువంటి రాద్ధాంతం అంటే గత చరిత్రను రూపుమాపే విధంగా చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడలకు మడుగులొత్తలేక మేము దూరంగా ఉంటున్నాం సమావేశాలకు అనేటువంటి మాటను నితీష్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ అంశాలన్నీ చూస్తే ఏంటంటే అది ఖచ్చితంగా దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి సమావేశంగా కంటే కూడా రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలపైన చర్చలకి లేదా సూచనలకి ఆలంబనగా మారేటువంటి వేదిక అవుతుందన్నటువంటి కారణంతోనే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి అర్చన.